ॐ ऐं ह्रीं श्रीं अश्वारूढाधिष्ठिताश्वकोटिकोटिभिरावृतायै नमः। ललिता सहस्रनाममुललो 67व नाममु अश्वारूढाधिष्ठिताश्वकोटिकोटिभिरावृता ఈ నామము 16 అక్షరముల నామము. మొత్తం నామమును ఒకటిగానే చదవాలి, కాని రెండు నామములుగా విడదీసి అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత అని చదవరాదు. ఆ విధముగా చదవడం దోషపూరితమవుతుంది, గమనించండి. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత అనే నామమునకు అర్థము అశ్వారూఢా అనే దేవత చేత అధిష్ఠిత అధిరోహించబడిన లేదా ఎక్కబడిన అశ్వ గుర్రముల కోటి కోటి భిహి కోట్ల కొలదిచే ఆవృత ఆవరించబడినది. అశ్వారూఢాను దేవత అధిరోహించిన అశ్వమును కోట్ల కొలది అశ్వములు అనుసరించుచుండగా ఆ అశ్వ సమూహము చేత సేవించబడుతున్నది జగన్మాత లలితామహాత్రిపుర సుందరి. గత నామమైన సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అనే నామములో లలితాదేవి యొక్క గజబలమును, ఆ దళమునకు అధినేత్రి అయిన సంపత్కరీ దేవతను గురించి వివరించిన వసిన్యాది వాగ్దేవతలు జగన్మాత యొక్క అశ్వదళమును, ఆ దళమునకు అధిపతిని గురించి అశ్వారూఢాధిష్ఠిరాశ్వ కోటి కోటి భిరావృత అనే నామములో వివరించుచున్నారు. లలితామాత తన అశ్వదళమునకు అశ్వారూఢ అనే దేవతను అధినేత్రిగా నియమించినది. ఎవరి అశ్వారూఢ అనే దేవత? ఈమె లలితాదేవి యొక్క పాశము నుండి ఆవిర్భవించినది. కోటానుకోట్ల అశ్వములను తన పాశముతో మచ్చిక చేసుకుని యుద్ధరంగములలో ఎంతో నైపుణ్యంతో వాటిని నడుపుతూ రాక్షసులతో జరిగిన అనేక యుద్ధములలో పాల్గొని లలితాదేవి అభినందనలు చూరగొన్నది. త్రిశూల పాశాసుగ ఖడ్గహస్తాం నేత్రత్రయీం రమ్య వినీలవర్ణాం పీతాంబరాఢ్యాం మకుటాదిభూషాం అశ్వాధిరూఢాం ప్రణతోస్మి దేవీం. పై ధ్యాన శ్లోకముతో ఆం హ్రీం సౌం అశ్వారూఢే స్వాహ అను మంత్రముతో ఈ తల్లిని ధ్యానించాలి. అశ్వారూఢ అనే మాత అధిరోహించిన అశ్వము పేరు అపరాజిత. ఈమె ఆధ్వర్యములో అనేక రకములైన జాతి గుర్రములు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా ఆ తల్లి తన పాశముతో మచ్చిక చేసి నియంత్రణలో ఉంచుతుంది. తన సమస్త అశ్వదళముతో అశ్వారూఢ ఎప్పుడూ కూడా త్రిశూలము, ఖడ్గము, పాశము మొదలైన ఆయుధములను ధరించి జగన్మాతకు ముందు భాగములో నడుస్తుంటుంది. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం అని చెప్పబడినది. మన ఇంద్రియములను అశ్వములతో అనగా గుర్రములతో పోలుస్తూ ఉంటారు. అందుకని కోరికలే గుర్రాలైతే అనే నానుడి వచ్చింది. మానవుని కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా ఇంకా కొత్తవి పుడుతూనే ఉంటాయి. ఈ కోరికలను అదుపు చేయకపోతే తుచ్చమైన ప్రాపంచిక కోరికలనే సముద్రములో కొట్టుకుపోతూ మానవుడు పతనావస్థకు దిగజారిపోతాడు. అశ్వారూఢ అనే మాతను ప్రార్థించిన వారి కోరికలను, ఇంద్రియములను ఆ తల్లి అదుపులో ఉంచి లలితాదేవి సాన్నిధ్య భాగ్యమును కలిగిస్తుంది. ప్రాపంచిక కోరికల వైపు పరిగెత్తే గుర్రముల వంటి ఇంద్రియములను జగన్మాత పాదముల వైపు నడుపుటకు ఆత్మజ్ఞానము అవసరము.
ఎవరైతే ఆత్మజ్ఞానమును పొందుతారో వారు ఆత్మ అన్ని వైపులా వ్యాపించి ఉన్నది అని గ్రహించి పరదేవత లలితాదేవి సాక్షాత్కారమును పొంది ఆనందాంబుధిలో ఒలలాడుతారు ఆ విధముగా ఇంద్రియముల నడు కళ్ళము లేని గుర్రములను నియంత్రించి వాటిని సరియైన మార్గములో నడుపుటకు అశ్వారూఢ మాత యొక్క మార్గ నిర్దేశకత్వము ఎంతో అవసరము అశ్వబలమునకు అధినేత్రి అశ్వారూఢ ఆమెననుసరించిన అనేక అశ్వములతో సేవించబడుచున్నది లలితా మాత అశ్వారూఢాధిష్ఠిత అశ్వ కోటి కోటిభిరావృత అశ్వారూఢ జనించే అమ్మ పాశముండి అందుకే నియంత్రణ శక్తియా తల్లికి అశ్వదళాధిపతి అమ్మకు ఆ దేవత అనుసరించు లలితాంబను అన్ని సమరములలో మానవుని ఇంద్రియములే అనేక అశ్వములు కోరికలే గుర్రాలై సంచరించు వేళ నియంత్రించు ఇంద్రియములనశ్వారూఢ కలిగించును పరదేవత సాక్షాత్కారం గమనించాము కదా జగన్మాత లలితాదేవిని చేరుకునుటకు ముఖ్యమైనది ఇంద్రియములపై స్వాధీనత ఆ ఇంద్రియముల ఒక పట్టాన మనకు లొంగవు ఆ ఇంద్రియములచే స్వారీ చేసే మనసు పరిపరి విధముల మన ఆలోచనలను అనేక దారులలో పరిగెత్తిస్తూ అల్లకల్లోలము చేస్తుంది మనము చేయవలసినదల్లా మనసులో అశ్వారూఢాదేవిని తలుచుకుని ప్రార్థించి ఆ మనసు అనే గుర్రంపై ఆవిడను కనుక ఆసీనురాలను చేయగలిగితే ఆ తల్లి మన మనసును తిన్నగా లలితాదేవి సమ్ముఖమునకు తీసుకుని వెడుతుంది శ్రీమాత చరణం శరణం మమ